నమస్తే అండి, నా పేరు దాసరి సుశీల, దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలనండి. సాంప్రదాయ ప్రకారము, లీగల్ ప్రకారము అన్ని హక్కులున్న కోడలనండి నేను. ఎందుకంటే ఒక విషయం నన్ను చాలా బాధించింది. ఒక విషయం, దాసరి గారి శిష్యుడు అని చెప్పుకుంటూ, దాసరి గారి నేముకు వారసులని చెప్పుకుంటూ, ఎప్పుడైనా స్థలాలని కబ్జాలు చేస్తారండి ఎవరైనా, ఫ్యామిలీలని పేరుని కబ్జాలు చేసే వాళ్ళు చూసారా మీరు? ఇప్పుడు ఆయన అన్న ఒక మాట, నా పిల్లల్ని వాళ్ళ కాలేజీలో పిల్లల్ని ప్రభుత్వం వారు హింసిస్తున్నారు అని చెప్పి ఒక మాట అన్నారు. ఆ మాట విని నా మనసు చాలా వేదన పడిందండి. కారణం ఏమంటే, దాసరి నారాయణరావు పెద్ద కొడలు, దాసరి ప్రభు కొడుకు మాస్టర్ దాసరి నారాయణరావు గారు. సో మామగారు చనిపోయే ముందు 15 రోజుల ముందు నన్ను పిలిచి, మా బాబుని పిలిచి, మా బాబుని సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాను, 2 వారాల్లో ఫ్యామిలీలో మాకు ఆస్తులు ఏమి ఇంకా ఇవ్వలేదండి. సో ఈ విషయం మామగారు చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్ దగ్గర చెప్పాను. అంటే ఆస్తుల గురించి కాదు, ఇలా జరిగిందండి, అంత లోపలే మామగారికి ఇలా అయిందని చెప్పానండి. సో కొంతమంది దాన్ని వక్రీహించారు, ఆస్తుల గురించి మాట్లాడారండి. నేను ఇప్పుడు కూడా ఆస్తుల గురించి మాట్లాడట్లేదు, కానీ విషయం చెప్తున్నాను. సో అన్నప్పుడు నాకు తెలిసి వచ్చిన విషయం ఏమంటే, హాస్పిటల్లో మామగారు ఫ్యామిలీ మొత్తానికి సమాన భాగాలు ఆస్తులు ఇస్తానంటే, మోహన్ బాబు గారు, గురువు గారు, మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి, తర్వాత విషయం మనం మాట్లాడదాము, ఇప్పుడు ఆస్తుల విషయం అంతా ఏంటి అని చెప్పి అన్నారు. సో మామగారు శాశ్వతంగా ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు. మోహన్ బాబు గారు ఏం చెప్పారు, మామగారికి దినమైన 2 రోజుల్లో నేను మొత్తం పెద్ద మనుషులంతా పిలిపించి ఎవరెవరికి ఏమేమి వాటాలు రావాలా చేస్తాను అన్నారు. దినమైన 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, ఏం మాట్లాడలేదు. నేను మోహన్ బాబు గారికి నేను ఫోన్ చేసి అడిగితే, ఏమమ్మా నాకు సంబంధం లేదు, అదేంటండి మీడియాలో టీవీలో అంతా వస్తుందంటే, మీడియాలో టీవీలో ఏం మాట్లాడుతున్నారో నాకు సంబంధం లేదు, మీ విషయం నాకేం సంబంధము లేదన్నారు. కానీ అనేక సందర్భాల్లో తర్వాత కూడా, దాసరి ఫ్యామిలీకి నేను వారసుని, దాసరి నారాయణరావు నన్ను ఇంత ప్రేమగా చూసేవారు, వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని అని అన్నారు. బాగానే ఉంది, మరి పెద్ద కొడుకు అన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆయన సంబంధం కల్పించుకోవాలి కదా. నా బిడ్డ మాస్టర్ దాసరి నారాయణరావు ఈరోజు వాళ్ళు ఏం భాగం ఇవ్వకుండా నడి రోడ్డులో అనాథలాగా నిలబడ్డాడు నా బిడ్డ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కోసము వాళ్ళ కాలేజీలో పిల్లలు అనాథలాగా ఉన్నారంట. మరి గురువుగారు గురువుగారు అని మా మామగారి దగ్గర కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుని నువ్వు అంత పైకి వచ్చినప్పుడు, మాస్టర్ దాసరి నారాయణరావు దాసరి మనవడు ఏ హోదాలో ఉండాలా, హోదాలో ఉండాలి కదా ఆయన, మరి నువ్వు ఏమి చర్య తీసుకున్నారు దాని మీద? ఓకే, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటున్నారు. నేను వినవచ్చింది ఏంటంటే, ఆయన పేద పిల్లలకి 25% నేను నా సొంత డబ్బుతో ఇచ్చి నేను పిల్లల్ని చదివిపిస్తున్నాను అని చెప్పి అన్నారంట. కానీ ఆ 25% కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాడంట ఆయన, ప్రభుత్వం లెక్కలు వేస్తున్నారని నేను వినొచ్చింది నాకు. సో నీ కాలేజీ పిల్లల్ని అంత బాగా చదువుకుని మంచిగా ఉన్న పిల్లల కోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఏదో ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి అని చెప్పేసి మీరు అలా స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు, మరి దాసరి ఫ్యామిలీకి నేను పెద్ద కొడుకు లాంటి వాడిని అన్నప్పుడు, మరి నా బిడ్డ మాస్టర్ దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు గారి మనవడు రోడ్డు మీద ఉంటే భాగం ఏమి ఇవ్వకపోతే మీరు ఏం చర్య తీసుకున్నారు? సో మీకు ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ మీకు అడిగే అర్హత ఉందా మీకు? ఫస్ట్ మా కుటుంబానికి న్యాయం చేయండి మీరు, తర్వాత రోడ్డు మీద వచ్చిన విషయాలన్నీ మీరు చూసుకోండి. సో నేను వినొచ్చింది ఏమంటే, ఈయన ఎంపీ గారు ఉన్నప్పుడు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంపీ ఫండ్స్ కూడా తీసుకెళ్లి కాలేజ్ కోసం కొంచెం పట్టారని అందరూ మాట్లాడుకుంటున్నారు అట్లా. సో నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇప్పుడు నా బిడ్డలు అనాథలు అయిపోయారు, నా బిడ్డలను అనాథలు చేశారు, నా కాలేజీ బిడ్డలు అనాథలు చేశారంటే, నువ్వు గురువుగారని దేవుడు అన్నట్టు నిన్ను స్టేజ్ మీదకి ఎప్పించి నీకు లైఫ్ ఇచ్చిన గురువుగారి మనవడి కోసం మీరు ఏం చేశారు? మామగారు మీతో సినిమా తీశారు కేటుగాడు అని, అది పేరు మీరు నిజం చేసుకుంటున్నారా ఇప్పుడు? సో నా బిడ్డకు న్యాయం చేయనప్పుడు మీరు వేరే బిడ్డలకి అంత న్యాయం చేయలేదు అని ఎవరి మీద మీరు ద్వేషిస్తున్నారు మీరు? సో ఈ విషయంలో నా మనసు చాలా బాధపడింది. సో ఇది విషయం వచ్చి మీడియా ముఖంగా చెప్పాలని వచ్చి చెప్తున్నానండి నేను. అంటే ఒక మనిషి అన్నప్పుడు 10 మందికి ఆదర్శంగా ఉండాలండి. నా బిడ్డకు గురువు గారని మీకే చెప్తుంటాడు ఆయన, నా గురువు గారు, నాకు ఆ ఇంటి బాధ్యత నాకుంది, పెద్ద కొడుకు లాంటి వాడిని అన్నప్పుడు, నీ కుటుంబాన్ని నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకోకుండా 10 మందికి వచ్చి రోడ్లో న్యాయం చెప్పడం ఏంటండి? అది నేను చెప్పేది, దానికి దీనికి సంబంధం అని నేను చెప్పట్లేదు. నా బిడ్డలు అన్యాయం అయిపోయారు, నా బిడ్డలను అన్యాయం చేసినప్పుడు మరి నా బిడ్డ అన్యాయం అయిపోయాడు. మీరు దాసరి గారి ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని ఏమండి, స్థలాలు కబ్జాలు చేస్తున్నారు, పేరు కబ్జా చేస్తారండి ఎవరైనా, ఇల్లుని కబ్జా చేస్తారండి మీరు ఎవరైనా? మా కుటుంబంలో ఇది జరిగింది కాబట్టి నేను బాధతో వచ్చి చెప్తున్నానండి. లేదు, మా వెనకాల ఎవరు లేదండి, నేను చెప్పాను కదా ఆ విషయం విన్నాక నా మనసే బాధ వేసింది, కాబట్టి మాకు జరిగిన అన్యాయాన్ని మేము మీడియా ముఖంగా చెప్పాలని వచ్చాము. నేను మామూలుగానే వచ్చానండి.
ఏం చేయలేదండి. ఆయన స్టేట్మెంట్ ఇస్తే నా మనసు బాధ అయింది. సో నా బాధని నేను మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. ఒక దాసరి కోడలుగా, పెద్ద కోడలుగా, సాంప్రదాయ ప్రకారంగా అన్ని హక్కుల పరంగా, లా ప్రకారంగా అన్ని హక్కులు నాకు ఉన్నాయి. దాసరి గారి నేను కోడల్ని, నేను ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆ ఇంటికి పేరుకు కానీ, ఆ ఇంటికి కానీ నేను వారసురాలిని. నా మనవడు వారు, నా కొడుకు మాస్టర్ దాసరి నారాయణరావు గారు వారసురాలు. సో మోహన్, మా హస్బెండ్ చెప్పారు. ఏ విషయం అండి? మా ఫ్యామిలీ విషయమా? మా హస్బెండ్ చెప్తున్నారు, మోహన్ బాబు గారు కూర్చుంటారంట, పెద్ద మనుషులు అందరిని పిలుస్తారంట, మనందరూ అందరు కూర్చుని సమానంగా భాగాలు తీసుకుంటాము అని చెప్పారు. మా మరిది దాసరి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారండి. దాసరి అరుణ్ కుమార్ గారు చెప్తారు మీడియాలో ఏముంది, ఒక 3 రోజులు చూపిస్తారు వాళ్ళు మీడియాలో. మీడియా మీద ఉన్న అభిప్రాయం ఆయనకి, సమాజం మీద ఉన్న అభిప్రాయం ఆయనకి. ఇప్పుడే కొత్తగా ఏదో పార్టీలో జాయిన్ అయ్యారని నేను విన్నాను. సో పార్టీలో జాయిన్ అన్నప్పుడు ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలి, సో 10 మందికి యూస్ అయ్యేలాగా ఉండాలి ఒక నాయకుడు అంటే. సో మాకేమన్నారు, నాతో అన్నారండి స్వయంగా అరుణ్ బాబు గారు, మా మర్ది గారు నాతో అన్నారు. ఏముందండి, మీడియాకి పోతే 2 రోజులు చూపిస్తారు, 3 రోజులు చూపిస్తారు, తర్వాత వాళ్ళు ఏదో కొత్త న్యూస్ కోసం వెళ్ళిపోతారు. ఇదే అండి సమాజం పక్కన, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత ఇదే అండి. మీడియా పైన ఆయనకున్న అభిప్రాయం ఇదే అండి ఇది. సో అలా ఉన్నప్పుడు మరి నేను ఒక నాయకుడిని, నేను ఒక పార్టీ తరఫున వస్తున్నానని ఎలా వస్తారండి? నాకైతే అర్థం కావట్లేదు. మనం ఆదర్శంగా ఉండాలి. నేను ఇప్పుడు 20 ఏళ్ళుగా మేము ఉన్నాము దాసరి కోడల్లాగా. నేను ఎన్నో చోట్ల పోతున్నాను, వస్తున్నాను. నాకంటూ ఒక పద్ధతి ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ఒక నీతి ఉంది, నాకు ఒక నిజాయితీ ఉంది, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదొక విషయం అండి. అరుణ్ బాబు గారు మనం చెప్తున్నారు, నాన్నగారు బతుకుంటే వైఎస్ఆర్ గారి తరపున, పార్టీ తరపున కంటెస్ట్ చేసేవాళ్ళు. ఎవరికి చెప్పారు? ఈయనకి చెప్పారా అండి? ఓకే, ఈయన చెప్పారన్నారు కదా, ఈయన వారసులాగా వచ్చారు. మరి నాకు చెప్పారండి, చనిపోవడానికి ఒక ఆయన బర్త్డే రోజు నాకు చెప్పారు, అమ్మ 2 వారాలు టైం ఇవ్వమ్మా, నేను ఎవరికి ఏమి ఆస్తులు ఏమి ఇవ్వలేదండి, ఇవ్వలేదమ్మా, నేను మొత్తం అందరినీ కూర్చోబెట్టి అన్ని సెటిల్మెంట్ చేస్తున్నాను. మరి ఆ విషయం ఏం చేశారు అరుణ్ కుమార్ గారు? ఆ విషయం ఏం చేశారు? మరి దాసరి గారు ఆఖరి రోజుల్లో రాజకీయంగా ఎట్లా ఉంటది రాష్ట్రంలో పరిస్థితులని ఏమన్నా మీతో ఎప్పుడన్నా చర్చించారా? లేదండి, ఆయన అది ఒక అది కేసులో ఉండుకుని ఆయన లోపల లోపల మదన పడేవాళ్ళు. రాజకీయ పరంగా ఎప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఆ కేసుల నుంచి బయటకు వస్తే ఒకవేళ రాజకీయం గురించి మళ్ళీ ఆలోచించుండే వాళ్ళు ఏమో, కానీ అప్పటి వరకు మాత్రం ఏం మాట్లాడలేదండి. ఆయన మీకు ఆస్తులు గొడవలు ఉన్నాయండి, పూర్తి స్థాయిలో పంపకాలు జరగలేదా మీ మధ్య? అసలు బొత్తిగానే పంపకాలు ఏం లేవండి. మోహన్ బాబు వల్ల, మోహన్ బాబు గారు మాకు చెప్పారు, అరుణ్ బాబు గారు మాకు చెప్పారు, దినమైన 2 రోజుల్లో మేము కూర్చుని పెద్ద మనుషులంతా కూర్చుని మాట్లాడి చేస్తాము. మురళీమోహన్ గారు కూడా వస్తారు సిట్టింగ్లోకి అన్నారండి. మురళీమోహన్ గారు రాలేదు. నేను ఫోన్ చేసి మురళీమోహన్ గారిని అడిగితే నాకేం చెప్పలేదమ్మా అన్నారు. సో మన మోహన్ బాబు గారికి నేను స్వయంగా ఫోన్ చేస్తే నాకేం సంబంధం లేదు. పేపర్లో టీవీలంతా మోహన్ బాబు అన్నీ చేస్తున్నారు, చూస్తున్నారంటే పేపర్లో టీవీలో వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారండి. దానికంతా నాకేం బాధ్యత, నాకేం సంబంధం లేదు అన్నారు. సో నేను అవన్నీ విషయాలు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆస్తుల గురించి, రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదు. నా బిడ్డలు అన్యాయం అయిపోయారు, నా బిడ్డలు రోడ్డు మీదకి వచ్చారన్నప్పుడు, నా బిడ్డ మీ గురువుగారు అనుకున్నప్పుడు, అతని మనవుడు మాస్టర్ దాసరి నారాయణరావుకి అన్యాయం జరగలేదా? అతని రోడ్డు మీద రాలేదా? నువ్వు అనుకూలం ఉండి ఆ ఫ్యామిలీలో ఒక నెంబర్గా ఉండి నీకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండి మాకెందుకు న్యాయం చేయలేదని నేను అడుగుతున్నానండి. పొలిటికల్గా అలా ఏం లేదండి. మేము చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మేము వెళ్తూ ఉంటాము. మేము అన్ని ఫంక్షన్లంతా మామగారి తరపున నేనే అటెండ్ అవుతుంటాను. బాలకృష్ణ గారి వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు కూడా నేనే అటయ్యాను. విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు పెళ్ళిళ్ళు కూడా నేను అటెండ్ అవుతాను. మన సాక్షి పేపరు రామకృష్ణ గారు అంటే వాళ్ళు కూడా నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, నేను పెళ్ళిళ్ళు వెళ్ళి అటెండ్ అవుతాను. అన్ని చోట్ల మామగారి తరపున నేనే అటెండ్ అవుతానండి వెళ్ళి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.